Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. CBI Avinash ko anukoolamga vyavaharistonda. Kadapa MP Avinash Reddy arrest ku sambandhinchi ella media la vachina vaartalanu chadivite andarki ide anumanam vastundi. Avinash Reddy arrest ku enduku meenameshalu ane heading tho pedda story raasindi. అందులో అవినాష్ ను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎంపీని ఎప్పుడే ఫిబ్రవరిలోనే అరెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు స్వయంగా కోర్టులోనే చెప్పిన సిబిఐ ఇంకా ఎందుకు తాత్సారం చేస్తోందని ఆ కథనంలో తెగ బాధపడిపోయింది. ఎంపీ అరెస్టుకు న్యాయపరమైన చిక్కులు తొలగిపోయి నెలదాటినా ఇంకా సిబిఐ అరెస్ట్ చేయలేదంటే డబుల్ గేమ్ ఆడుతోందా అన్న అనుమానం వచ్చేలా ఈ కథనం రాసుకొచ్చింది. ఇక్కడ సమస్య ఏమిటంటే, విచారణ అరెస్ట్ అన్నది ఎంపీ సిబిఐ మధ్య వ్యవహారం. విచారణ చేసి పంపేయాలా లేకపోతే అరెస్ట్ చేయాలా అన్నది సిబిఐ డిసిషన్. మధ్యలో ఎల్లో మీడియాకు వచ్చిన ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదు. సిబిఐతో ఎలాగైనా అవినాష్ రెడ్డిని అరెస్టు చేయించాలని ఎల్లో మీడియా గట్టి పట్టుదలగా ఉంది. అరెస్టు చేయించాలనే కసి పెరిగిపోతున్న కారణంగానే ఆలస్యమవడాన్ని తట్టుకోలేకపోతోంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ మోసం కేసులో చైర్మన్ రామోజీరావును ఏవన్ నిందితుడిగా సిఐడి కేసు నమోదు చేసి విచారించిన విషయం తెలిసిందే. దాన్ని అవమానంగా భావించిన ఎల్లో మీడియా ఇప్పుడు అవినాష్ ను అరెస్టు చేయించాలని పట్టుదలగా ఉంది. అందుకని ఎక్కడ లేని ఓవరాక్షన్ చేస్తోంది. అవినాష్ ను అరెస్ట్ చేయాలని ఫిబ్రవరిలోనే నిర్ణయించినట్లు సిబిఐ కోర్టులో చెప్పినా ఇంకా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని పదే పదే ప్రశ్నిస్తోంది. ఇక్కడ ఎల్లో మీడియా జనాలను తప్పుదోవ పట్టిస్తోంది ఏమిటంటే, ఎంపీని అరెస్ట్ చేస్తామని సిబిఐ కోర్టులో చెప్పలేదు, అవసరమైతే అరెస్ట్ చేస్తామని మాత్రమే చెప్పింది. అవసరం రాలేదు కాబట్టి అరెస్ట్ చేయలేదేమో. సిబిఐ కర్నూలుకు చేరుకున్నది ఎంపీ అరెస్ట్ చేయడానికి అని ఎల్లో మీడియా చెప్పేస్తోంది. అయితే ఎంపీని అరెస్ట్ చేసేందుకే తాము కర్నూలుకు వచ్చినట్లు సిబిఐ ఎక్కడ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎల్లో మీడియానే ఏదేదో ఊహించుకుని తాను ఊహించినట్లుగా జరగకపోవడంతో తట్టుకోలేకపోతోంది. బెయిల్ పిటిషన్ విషయంలో కోర్టుల చుట్టూ ఎంపీ తిరుగుతుంటే సిబిఐ ఎందుకు చూస్తూ ఊరుకుంటోంది అని నిలదీస్తోంది. ఈ నేపథ్యంలోనే సిబిఐ భయపడుతోందా, ఎంపీతో కలిసిపోయిందా, తాత్సారం ఎందుకు చేస్తోందంటూ గోలగోల చేస్తోంది ఎల్లో మీడియా.